రెండు మాటలు టీవీలో మాట్లాడేస్తే, రెండు మాటలు వాళ్ళు అనేస్తే సరిపోదు. ఇది ప్యూర్లీ ఫిజికల్ బ్యాటిల్. ఇది యశస్విని గారు కూడా పాపం ఆవిడ కూడా ఇది క్వశ్చన్ చేసినందుకు ఆవిడ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అసలు ఏమన్నా ఉందా దీంట్లో? సెన్స్ ఉందా వాళ్ళకి? ఆవిడ కూర్చొని మన ఎవరినైతే అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఆవిడ హైకోర్టు లాయర్, ఆవిడ ఆవిడ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అడిగినది. ఇంత దౌర్జన్యంగా ఉంది. మరి అలా ఎవడు చేస్తాడు ఇది? క్వశ్చన్ చేసిన వాళ్ళేమో అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. మన వాళ్ళ మీద ఎంతమంది? 11 మంది మీద పెట్టింది ఆ రోజు. మీ మీద కూడా పెట్టారు కదా. ఈ వ్యక్తి ఏమో కూర్చోబెట్టి వేల కోట్లు దోచేసి వాళ్ళ సొంత చిన్నాయన వివేకానంద రెడ్డిని చనిపోయి వేళ్ళన్నీ వాళ్ళ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే వాళ్ళకి సిబిఐ కోర్టు నుంచి బెయిల్ వాళ్ళకి అపీరెన్స్ అవసరం లేదనేది వాళ్ళకి వస్తే, మనకేమో మన ఆఫీస్కి రావడానికి పర్మిషన్ దొరకవు మనకి. ఈ చట్టాలు నిజంగా పనిచేస్తాయంటే జగన్ అనేవాడు ముఖ్యమంత్రి కాలేడు. వివేకానంద రెడ్డిని చంపేసిన వాళ్ళు అసలు జైల్లో వాళ్ళు జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు. చట్టాలు ఎక్కడ పనిచేస్తున్నాయి ఇక్కడ? మరి ఇలాంటి సమయంలో మనం అందరం ఏం చేయాలి? బలంగా కూర్చొని టీవీల్లో సంతోషంగా కూర్చోబెట్టి ఏదో ఒక 5-6 మాటలు అనేసాం. దీన్ని ఒక పొలిటికల్ ఆక్యుపేషన్ లాగా, ఒక రాజకీయ వృత్తిలా చూస్తే మటుకు అది వాళ్ళు వేరే వాళ్ళు. జనసేన అలా చూడట్లా. నేను రోడ్డు మీద పడుకొని బైటాయించానంటే ఇంక నేను ఎక్కడికి వెళ్ళమంటావు? నువ్వు కారులో ఉండొద్దంటావు, నన్ను ముందుకు వెళ్ళొద్దంటావు, ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వవు. విశాఖపట్నం లాంటి చోట హోటల్లో ఉంటే హోటల్లోంచి నువ్వు బయటకు హోటల్లో ఫస్ట్ హోటల్లోకి రాకూడదు అంటావు, రూమ్లో నుంచి బయటికి రాకూడదు అంటావు. 2 రోజులు నన్ను కూర్చోబెట్టి రూమ్ కన్ఫైన్ చేశారు, హౌస్ అరెస్ట్లా చేశారు నన్ను. అంటే నాలాంటి వాడికి, ఎంత ప్రజాదారణ ఉన్న నాలాంటి వాడిని, ఒక 3.5 దశాబ్దాలు 4 దశాబ్దాలు రాజకీయంలో ఉన్న ఒక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని వీళ్ళు చేస్తే ఈ రాష్ట్రంలో సగటు మనిషి బతకగలడా? ఒక వార్డులో ఉండే ప్రతి వాడు కూడా ఆ స్థానిక వైసీపీ నాయకుడు భయపడాలి అంతే. ఇదందరూ ఇది కూర్చొని మనం చంకలు కొట్టుకునేది కాదు. ఇది వల్ల జరిగింది లేని మన చప్పట్లు కొట్టుకోవడానికి కాదు. ఇది ఇట్స్ క్వైట్ డేంజరస్ సిచ్యువేషన్. ఇవన్నీ అది నేనేం కోరుకుని చూస్తున్నానంటే ఇది చాలా మంచిది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా అవసరమేది. ఎందుకంటే మనం పోరాడితే తెచ్చుకోవాల్సింది ఏదైనా సరే, మనం కూర్చోబెట్టి మన చొక్కా నలక్కుండా మన కింద కూర్చోకుండా ఏ మాత్రం కాకుండా పొలిటికల్గా ఎదగాలంటే అనేది ఒక అవివేకం. అది